ॐ ऐं ह्रीं श्रीं सदाशिवकुटुम्बिन्यै नमः। ललिता सहस्रनामములలో 911వ నామము సదాశివ కుటుంబిని। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। సదాశివ కుటుంబిని అను నామమునకు అర్థము సదాశివుని యొక్క కుటుంబమునకు చెందినది। జగన్మాత ललिता మహాత్రిపుర సుందరి అంశాస్వరూపమైన పార్వతీదేవి సదాశివుని భార్య। సదాశివుడు సర్వశక్తిమంతుడు సూక్ష్మ ప్రకాశవంతమైన సంపూర్ణుడు శివుని యొక్క అత్యున్నత స్వరూపం। సదాశివుడు 5 ముఖాలు మరియు 10 చేతులు కలిగి ఉన్నట్లు వర్ణించబడినది। ఆయన 5 కుడి చేతులు త్రిశూలం గొడ్డలి ఖడ్వాంగ వజ్ర మరియు అభయలను కలిగి ఉండగా ఆయన 5 ఎడమ చేతులు పాము మాతులుంగ ఫలం నీలోత్పల డమరు రుద్రాక్షలను పట్టుకొని ఉంటాయి। పంచబ్రహ్మల యొక్క 5 అవతారములలో సదాశివుడు అత్యున్నత రూపము। బృహదారణ్యక ఉపనిషత్తు స ఇమమే వాత్మానం ద్వేదాపతయత్ తతః పతిశ్చ పత్నీచాం భవతాం అనగా పరబ్రహ్మ స్వరూపము తనకు తాను రెండుగా విభజించుకున్నది। పతి పత్ని భావములను సృజించుకుని సర్వ జగత్తును సృష్టించింది బ్రహ్మము। వారి సృష్టి అంతా కూడా వారి కుటుంబమే అగుచున్నది। శివ సంపర్కముతో భగవతి శివ సృష్టించిన ఈ జగత్తు సదాశివ కుటుంబము। ఈ కుటుంబమునకు పెద్ద సదాశివ కుటుంబిని అని కీర్తించబడిన పరమేశ్వరి। శ్రీ విద్యా ఉపాసకులు అందరూ కూడా తన సంతానమే అగుట చేత కూడా ఆ తల్లి సదాశివ కుటుంబిని అని వ్యవహరించబడినది। బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు వీరు పంచబ్రహ్మలు। వీరిలో 5వ వాడు సదాశివుడు। శుద్ధ విద్య అశ్వారుడ శ్యామల మొదలైన రూపములు తనవిగా కలిగి సదాశివుని భార్య అయినది పరమేశ్వరి। పంచబ్రహ్మలలో 5వ వాడైన సదాశివుడు పరబ్రహ్మ స్వరూపము। అటువంటి బ్రహ్మముతో భేదము లేనిది గాయత్రీ స్వరూపమైనది పరమేశ్వరి। వేదములు ఈ శక్తినే అదితి ఇడ సరస్వతి మొదలైన నామములచే కీర్తించినాయి। రాజరాజేశ్వరి శుద్ధ విద్య అశ్వారుఢ శ్యామల మొదలైన రూపములన్నీ కూడా సదాశివ కుటుంబమునకు చెందిన వారు ఒకటచే సర్వశక్తి స్వరూపిణి అయిన జగన్మాతను వసిన్యాది వాగ్దేవతలు సదాశివ కుటుంబిని అనే నామముతో కీర్తించారు। పంచబ్రహ్మలలో సదాశివుడు అందరికంటే కూడా ఉత్కృష్టమైన స్వరూపము। ఆయన పత్ని సదాశివ కుటుంబిని। సాధారణముగా మనము కుటుంబమునకు పెద్ద అయిన వారిని కుటుంబిని అని వ్యవహరిస్తాము। సదాశివుడు ఆయన పత్ని కలిసి సృష్టించిన ఈ విశాల విశ్వమంతా సదాశివ కుటుంబమే। ఈ విశాల విశ్వమనే సదాశివ కుటుంబమునకు తండ్రి సదాశివుడైతే తల్లి సదాశివ కుటుంబిని అయిన పరమేశ్వరి। అందుకనే మహాకవి కాళిదాసు వారిద్దరిని జగదత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు। ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు ఎప్పుడూ కూడా అనేకమైన గ్రహములు ఉపగ్రహములతో కలిసి ఒక కుటుంబముగా ఉంటాడు। అదే విధముగా సూర్యమండల మధ్యస్థ అయిన జగన్మాత కూడా గాయత్రి సావిత్రి సరస్వతి మొదలైన దేవతలతో కలిసి ఒక కుటుంబముగా ఉంటుంది। అదే విధముగా పంచబ్రహ్మలలో ఆఖరి వాడైన సదాశివుడు రాజరాజేశ్వరి శుద్ధ విద్య అశ్వారుఢ
శ్యామలాదేవీ మొదలైన వారితో కలిసి ఒక కుటుంబముగా ఉంటాడు. అదే సదాశివ కుటుంబము. ఇక ఇప్పుడు మనము అనునిత్యము కొలిచే సదాశివుని కుటుంబమును ఒకసారి పరిశీలిద్దాము. సదాశివుని ఆహారము గరళము, ఆభరణములు విషనాగులు, ధరించే వస్త్రము ఏనుగు చర్మము, శరీరమునకు పూసుకునేది భస్మము, శిరసు మీద గంగాదేవి, పక్కన పార్వతీదేవి, పార్వతీదేవి వాహనము సింహము, శివుని వాహనము నంది, కుమారస్వామి వాహనము నెమలి, గణపతి వాహనము ఎలుక, పాముకు ఎలుక ఆహారము, నెమలికి పాము ఆహారము, సింహమునకు వృషభము ఆహారము. ఇన్ని వైరుధ్యములు ఉన్నా కూడా ఎటువంటి ద్వేషములు లేక ఉండడమే సదాశివ కుటుంబము యొక్క రహస్యము. సర్వశక్తిమంతుడు సూక్ష్మ ప్రకాశవంతమైన సంపూర్ణుడు శివుని యొక్క అత్యున్నత స్వరూపమైన సదాశివుని రాజరాజేశ్వరి శ్యామలాశ్వారూఢా శుద్ధ విద్య మొదలైన రూపములు కలిగినది సదాశివ కుటుంబిని. శివ సంపర్కముతో భగవతి శివ సృష్టించిన ఈ సమస్త విశ్వము సదాశివ కుటుంబమైతే ఆ కుటుంబమునకు పెద్ద సదాశివ కుటుంబిని శ్రీ విద్యా ఉపాసక కుటుంబమునకు తల్లి జగన్మాత. శిరసు మీద గంగాదేవి, ప్రక్కన పార్వతీదేవి, వారి వాహనములైన సింహము వృషభము నెమలి పాము ఎలుక ఒకరికొకరు శత్రువులైన వైరుధ్యములు లేక కలసి ఉండేదే సదాశివ కుటుంబము. పరబ్రహ్మ స్వరూపము తనకు తాను రెండుగా విభజించుకుని పతిపత్ని భావములను సృజించుకుని సర్వ జగత్తును సృష్టించగా ఏర్పడిన ఈ సమస్త విశ్వము అనే సదాశివ కుటుంబమునకు పెద్దగా రాజరాజేశ్వరి శ్యామల అశ్వారుఢ మొదలైన దేవతలతో కూడిన కుటుంబమునకు సంబంధించిన జగన్మాత పార్వతీదేవిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో సదాశివ కుటుంబిని అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.